నంగునూరు మండల కేంద్రానికి చెందిన యువకులు కీర్తి సాయిరాం గుగ్గిల వరుణ్లు ఇటీవల బీఎస్ఎఫ్కు ఎంపికయ్యారు. వారిని గురువారం నంగునూరు ఉన్నత పాఠశాలలో శనిగరం భూలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు ఉపాధ్యాయులు శనిగరం కనకయ్య సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎస్ఐ మహిపాల్ రెడ్డి మండల విద్యాధికారి దేశిరెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కంపల్సరీ చాలా వరకు కష్టపడి ఉంటారు. కొన్ని వేల మంది ఆర్మీ ర్యాలీలో పాల్గొంటున్నారు, కానీ అందులో హండ్రెడ్స్ మాత్రమే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ 600 మీటర్స్ అయితేనేమి, హై జంప్ అయితేనేమి, ఆ కొన్ని సందర్భాలలో అన్నీ రెడీగా ఉన్నారని బాడీ పరంగా డిఫెక్ట్ ఉండి డిస్క్వాలిఫై అయిన వాళ్ళు కూడా చాలా పట్టుకున్నారు. దట్టు ఈ ఆర్మీలో ఒకసారి ప్రతి పాయింట్ చూస్తారు, చిన్న చేతులు వంకర ఉన్నా కాళ్ళు వంకర ఉన్నా. సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేది కంకయ్య గారి గొప్ప విషయం. వాళ్ళు కూడా సాధించిన వాళ్ళని అనిపిస్తుంది. అన్ని జాబ్ కొట్టినాము, మమ్మల్ని సన్మానించారు, మా ఊరు వాళ్ళను గౌరవించినటువంటి ఒక పేరు ఉంది. ప్లస్ వాళ్ళ తోపుతూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దీన్ని కూడా ఆ రకంగా ఏదో ఒక గోల్ రీచ్ కావాలి, అందరినీ ప్రోత్సహించే పని ఎక్కడ జరగదు. చాలా మన ఊళ్ళలో కూడా చూసినాము, కానీ ఓన్లీ మన నలుగురు విలేజ్లో ఇప్పుడు జరగదు జరిగింది. దాదాపు ఒక 10 మంది ఉత్తేజం పొంది వాళ్ళు కూడా ట్రై చేస్తారు, మేము కూడా జాగ్రత్త ఒకటే. ఈ కార్యక్రమాన్ని మేము ఇటువంటి కార్యక్రమాలు చూస్తున్నటువంటి కంకయ్య గారికి మాత్రమే పడిపడిన ద్వారా ట్రై చేస్తున్నాము. అలాగే ఇంకా మిగతా వాళ్ళు కూడా నెక్స్ట్ పోలీసు జాబ్ కూడా చాలా పడుతున్నాయి. దానికి సంబంధించి కూడా మన మినిస్టర్ గారు మన దగ్గర కోచింగ్ పర్పస్లో స్టార్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి వారం 10 రోజుల్లో కూడా ప్రతి మండలం ప్రతి విలేజ్ నుంచి ఉత్సాహవంతుల ఇష్యూ తీసుకోవడం జరుగుతుంది. మన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా పాల్గొని కొంచెం జాబ్ పొందాలని కోరుకుంటున్నాను.